ఈ చిత్రం మీకు బాగా నచ్చింది అనిపిస్తోంది. దీని అసలు ప్రతి 25,000కి మరొకరికి మాట ఇవ్వడం జరిగింది. పర్వాలేదు, యువరాజు గారికి రాణి గారికి ఇదే కావాలంటే రవివర్మతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ అంతఃపురానికి ఆహ్వానించినందుకు నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. బరోడా షాయాజీరావు మహారాజు గారి మనసులో ఒక్కటే కోరిక, కొత్తగా నిర్మించే లక్ష్మీ విలాస మందిరం రవివర్మ చిత్రాలతో నిండిపోవాలట. అంతవరకు ఆయనకి ఏ పని మీద ధ్యాస లేదు. ఆ పని మీదే అదిగో దివాన్ మాధవరావు గారు వచ్చారు. నిరాశ పడకండి, రవివర్మని మైసూర్ మహారాజా గారి దగ్గరికి తీసుకెళ్లొచ్చు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. భారతీయ చిత్రకళాశైలిని బలపరచడమో దాన్ని అధిగమించడమో రాజా రవివర్మకు సాధ్యం కాలేదు. పురాతనమైన యూరోపియన్ శైలిని అనుకరించడమే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ సహజత్వాన్ని చూసి ఆశ్చర్యపోయేవారున్నారు. కానీ దానివల్ల భారతీయ చిత్రకళకు ప్రయోజనం ఏముంది? భారతీయుల మరో శైలి ఉపయోగించకూడదా? ఈ దేశానికి తనదంటూ ఒక చిత్రకళాశైలి ఉంది. కుడ్య చిత్రాలతో సహా తెలుగు వారికి మహత్తరమైన పారంపర్యం ఉంది. రవివర్మ అదేం పట్టించుకోవడం లేదు. ఈ దేశపు చిత్రకళా విశిష్టతను నాశనం చేస్తున్న చిత్రకారుడని రవివర్మ గురించి విమర్శలు వస్తున్నాయి. చిత్రకళ అనేది ఫోటోగ్రఫీ కాదని వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. నాటకీయతే రవివర్మ చిత్రాల్లోని దోషమైతే అజంతా చిత్రాల్లోనూ బోధిసత్వుని రూపంలోనూ నాటకీయత ఉంది కదా. ఒక్కడి చిత్రాలతో నాశనమయ్యేదే భారతీయ చిత్రకళ విశిష్టత అయితే అది నాశనమవడమే నయం కదా. విదేశీయులందరూ కూడా రవివర్మ చిత్రాలను ఇష్టపడుతున్నారు. అసూయతో కళ్ళు మూసుకోకండి. హూ ద హెల్ గోవర్ధన్ దాస్ కఠావ్ మఖంజీ, రవివర్మ బిజినెస్ పార్ట్నర్ని, ఏజెంట్ని, మీ భాషలో క్యూరేటర్ అని ముద్దు పేరుతో పిలవచ్చు. కృష్ణ ద బ్లూ గాడ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ రాధా ది ఎటర్నల్ లవ్. తమరు భారతీయ చిత్రకళా హంతకులని అదిగో ఆయన చెప్తున్నాడు ఆ గడ్డం. ఆయన ఒక పేరు మోసిన ఆర్కిటెక్ట్, ఆయన అలాగే మాట్లాడతాండి. అద్భుతమైన పెయింటర్. కుడ్య చిత్రాలు నేను మాత్రమే వెయ్యలేదు. జనానికి ప్రవేశం నిషేధించబడిన ఆలయాల్లోనూ అంతఃపురాల్లోనూ శతాబ్దాల క్రితమే వాటిని చిత్రీకరించారు. మనుష్యులే నాకు ప్రధానం. మనుష్యుల ద్వారా నేను దేవుణ్ణి చూస్తాను, నా చిత్రాల ద్వారా వాళ్ళు వాళ్ళ దైవాన్ని చూస్తారు. పొద్దుపోయింది, చాలు, వెళ్ళి పడుకో. నువ్వు చిత్రించే విధానం చూస్తూ ఉంటే నాకు మతి పోతుంది. అందువల్ల ఈ చిత్రాన్ని మళ్ళీ మార్చివేయాలనిపిస్తోంది. నువ్వు విడిగా చిత్రాలను వేయడానికి ఒప్పుకున్నందువల్ల ఆ దేవుడి శాపం నాకు తగులుతుందేమోరా. నిన్న ఉదయం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. విశేషాలేమిటో? అది నీకొచ్చింది, బెడ్రూమ్లో టేబుల్ మీద పెట్టాను. భగీరథి నాకు రాసిన ఉత్తరంలో నువ్వు చదవకూడని విషయాలంటూ ఏమీ ఉండవురా. బాధపడడం, చెప్పిందే చెప్పడం, నిష్ఠూరాలాడ్డం, వాటి నుంచి తప్పించుకోవాలని నిన్ను చదివి చెప్పమంటున్నాను. మనం చేసేది న్యాయం అంటాం. ఎప్పుడైనా తన తరఫున ఆలోచించావా? నిజమే, ఈ బొంబాయి నగరం నన్ను వశపరుచుకుంది. ఎందరో సామంత రాజులు, మహా చక్రవర్తులు వాళ్ళిస్తున్న అపరిమితమైన డబ్బు, పైగా సంతోషాన్నిచ్చే అమ్మాయిలు, ఇవేగా ఆరోపణలు. ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మాతృదేశం నుంచి గింటి వేయబడిన వెధవనని ఎవరికీ తెలియకుండా మనసులోనే దాచుకుంటున్నా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.